అందరికీ నమస్కారం నేను శిరీష హోమ్ హోంవల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు శుక్రవారం కదా ఒక మంచి స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను శుక్రవారం అంటేనే నాకైతే చాలా ఇష్టం ఎంత మంచి ముగ్గు పెట్టాలి ఎలా అలంకరణ చేసుకుంది పరాధనది చేసి ఒక మంచి విషయం మీతో షేర్ చేయాలని అనిపిస్తుంది అందులో ఈరోజు శుక్రవారం మన పూజ గదికి కొత్త వస్తువులు వచ్చాయి చాలామంది మీరు అందరూ అడుగుతున్నారు నేను నా పూజా వస్తువులు కొన్ని చూసి మీరు ఎక్కడ తీసుకున్నారు లింక్ షేర్ చేయండి అని అడుగుతున్నారు కదా అందుకని ఈరోజు వీడియోలో మీకు అవి షేర్ చేద్దాం అనుకుంటున్నాను దాంతోపాటు ఒక కొత్త పాట కూడా పాడదాం అనుకుంటున్నాను మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది మీరు కూడా చక్కగా పాడుకునే పాట లేట్ చేయకుండా ఇవన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు ఒకవేళ మన వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా చేయొచ్చు లేట్ చేయకుండా ఈరోజు కూడా పెద్ద ముగ్గు పెట్టాను చాలా టైం తీసుకుని శుక్రవారం అంటేనే ఓపిక తెచ్చుకుని మరి పెట్టాలి అని అనిపిస్తుంది నాకు మీ అందరికీ తప్పకుండా ఈరోజు పూజా విధానం ముగ్గు అని నచ్చితే అనుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈరోజు పూజది చూద్దాం ముందుగా పాటతోటి మొదలు పెడుతున్నాను అంబవందనం జగదాంబవందనం കമ്പുക്കണ്ടൂരാണി കല്യാണി വന്ദനം വന്ദനം അംബവദനം ജഗദംബവനം കമ്പുക്കണ്ടൂരാണി കല്യാണി വന്ദനം

കംബുകട്ടൂരാണി കളയാണി വന്ദ പാരിജനു മിഞ്ചു പാദമുലഘു വനം പാരിജനുചു പാദമുലഘു വനം പാലലോചനൂരാണി പാർവതിവന്ദ പാലലോചനൂരാണി വന്ദനം കല്യാണി വന്ദനം അംബവന്ദനം ജഗദാബവുക്കൂരാണി വന്ദനം വന്ദ കുലമൂലമെരയു കർണമുലകുവനം വന്ദനം കർണമൂലകുവം ഹനചാമുണ്ടി വന്ദനം ുണ്ടി വന്ദനം അംബവന്ദനം ജഗദംബവനം കമ്പുക്കണ്ടൂരാണി കല്യാണി വന്ദനം कङ्कणमुलचेतमेरयुकरमुलकुवन्दनं कङ्कणमुलचेत मेरयुकरमुलकुवन्दनं कालकण्टुराणि कामाक्षिवन्दनं कालकण्टुराणि कामाक्षिवन्दनं अम्बवन्दनं जगदाम्बवन्दनं कम्बुकण्टुराणि कल्याणि वन्दनं मणुलचेत मेरयुनी मकुटमुनकुवन्दनं मनुलचेत मेरयुनी मकुटमुनकुवन्दनं मलयाचलवासिनी महेसिवन्दनं मलयाचलवासिनि महेसिवन्दनं अम्बवन्दनं <ंग> जगदाम्बवन्दनं कम्बुकण्टुराणि कल्याणि वन्दनं भर्गुराणि वनुचुनिन्नु वनुचु प्रणुतिसेतुनं मतल्लि भर्गुराणि वनुचुनिन्नु प्रणुतिसेतुनं मतल्लि वर्गापवर्गदा दुर्गवन्दनम् वर्गापवर्गदा दुर्गवन्दनं कनकदुर्गवन्दनं अम्बवन्दनं जगदाम्बवन्दनं कम्बुकण्टूराणि कल्याणि वन्दनं कम्बुकण्टुराणि कल्याणि वन्दनं हम्बवन्दनं जगदाम्बवन्दनम् కంబు కంటూరాణి కళ్యాణి వందనం కంబు కంటూరాణి కళ్యాణి వందనం ముందే పాడేశాను పాట ఎందుకంటే ముగ్గు పెడుతున్నంతసేపు వెనకాల మీకు ఏదో ఒక మంచిది వినిపించాలి మళ్ళీ ఎలాగో అప్పుడు పూజ గురించి మాట్లాడతాం కదా అని చెప్పని యాక్చువల్గా ఈ పాట నిన్న మా ఇంటికి వచ్చిన గారే నాకు ఒకరోజు పంపించారు ఇప్పుడు మీకు ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను మొన్న వీడియో మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఇద్దరం కలిసి పాడాం కానీ మెమోరీ లేక హాఫ్ ఏ రికార్డ్ అయ్యింది సో అందుకని అది షార్ట్లో పెడతాను ఇద్దరు ఎలా పాడామని కూడా మీరు చూద్దరు కానీ నేను ఏంటంటే సరే పూర్తి పాట పాడాలి అమ్మవారిది కదా శుక్రవారం సగం సగం ఎందుకు అని చెప్పని అనిపించి విడిగా మళ్ళీ నేను ఇప్పుడు పాడాను యాక్చువల్గా పిన్నిగారు పంపించిన దాంట్లో అయితే ఇంకా ఒక రెండు చరణాలు లేవు లాస్ట్వి మామూలుగా నేను గూగుల్లో షే వెతికినప్పుడు ఇంకొక రెండు వచ్చాయి సో వితౌట్ ప్రాక్టీస్ జస్ట్ మొన్న పిన్నిగరచడం అలాగే పాడేశాను ఈరోజు అలాగే కానీ కొంచెం నేర్చుకుని ఇంకా బాగా పాడాలి అని అనిపించింది ఎందుకంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ పాట ఎవరైనా పాడుకునేలాగా ఉంది అందంగా అంటే మంచిగా నచ్చింది నాకైతేను ఈరోజైతే ఈ కొత్త పాట పాడాలి అని అనిపించింది శుక్రవారం ఎప్పుడు వింటూనే ఉంటున్నారు కదా నేను పాడే పాటలు అందుకని ఈరోజు పాట ఇది అలాగే మన పూజ గదిలోకి కొత్త వస్తువులు వచ్చాయి అని చెప్పాను కదా యాక్చువల్గా పూలన్నీ కోసుకొని అన్నీ రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నాను ఇది గరుడ అంటే నంది వర్ధనల్లో పెద్ద సైజు ఇప్పుడు బాగా వస్తున్నాయి చెట్టుకి ఎన్ని గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి ఇవను ఇవాళ చక్కగా తెల్ల పూలతోటి అమ్మవారిని బాగా అలంకరించాలని అనిపించింది యాక్చువల్గా మొన్న నిన్న కాక మొన్నే వచ్చింది ఈ బాక్స్ నాకు నేను మీరు అందరూ అడుగుతున్నారు కదా నన్ను ఈ పూజా వస్తువు ఇది పువ్వు లింకులను అవి నని చెప్పని మీకు కూడా షేర్ చేద్దాం ఎందుకంటే నేను లోకల్ షాప్లో కొనుక్కున్నాను కానీ చాలామంది అని అడుగుతున్నారు ఇంతకుముందు కూడా నేను మీ టూ ఎంటర్టైన్మెంట్ శ్రీ సాయిగురు మెటల్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని రాములు గారి సెట్టు బాబా పాదుకలు కానీ కొన్ని కుందురు అవి తెప్పించుకున్నాను షేర్ చేశాను కూడాను ఇప్పుడు ఏంటంటే నేనే తెప్పించుకున్నాను నాకు కావాల్సినవి అంటే వాళ్ళు మనకేం చూపించింది కాదు నాకు పూజ గదిలో కూడా ఇంతకుముందు నేను అగరబత్తి స్టాండు స్టీల్ది పెట్టుకుంటే ఎవరో చెప్పారు నాకు స్టీల్ది పెట్టుకోకూడదండి ఇలా బ్రాస్ దాంట్లో పెట్టుకోవాలి అంటే అప్పుడు ఇది అవైలబుల్గా లేదు ఓన్లీ అగరబత్తి హోల్డర్ ఉంది తప్ప అగరబత్తి ఇవన్నీ వేసుకోవడానికి ఒకటి లేదని చెప్పని ఇది ఒకటి బుక్ చేశాను అవేమో ఒక ఏడు బుక్ చేశాను మన పిన్ని గారు ఇచ్చినప్పుడు తీసి మీ అందరికీ చూపించాను కదా రెండు ఇచ్చాను అని చెప్పని దీపారాధన చేసుకుంటారు అని చెప్పని ఈ బాక్స్తో పాటు నాకు ఒక అమ్మవారి చిన్న ప్రతిమ దాంతోపాటు కుంకుమ కూడా వచ్చింది ఎంత మంచి కుంకుమో అసలు ఎంత బాగుందో కలర్ కూడా భలే ఉంది ఇవి ఏంటంటే చిన్నగా గిఫ్ట్గా పంపించారు ఇవి నేను తీసుకున్నవి కుందులు చిన్న సైజు కుందులు లీఫ్ లాగా ఉన్నాయి కదా అవి రెండు వచ్చి అరవై ఐదు రూపాయలు రెండు కుందులు అరవై ఐదు రూపాయలు మనకి ఎన్ని కావాలంటే అన్నీ నేను ఏడో ఎన్నో తెప్పించుకున్నాను సో ఒక నేను రెండు ఇవగా ఐదు నా దగ్గర ఉన్నాయి దాంతోపాటు ఇది వచ్చి మూడు వందల యాభయో ఎంతో అగరబత్తి స్టాండు సో కొత్త వస్తువు వాడే ముందు ఒకసారి బొట్టు పెట్టి వాడితే బెటర్ కదా అని చెప్పని ఇంతకుముందు తెప్పించుకున్నది అది అగరబత్తి స్మెల్ వచ్చేలా పెట్టుకునేందుకు ఇప్పుడేమో ఇది చక్కగా జోడుగా బాగున్నాయని అనిపించింది మీటు ఎంటర్టైన్మెంట్ మనకి ఇవాళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నెంబర్ అయితే నేను ప్రస్తుతానికి అంటే షేర్ చేస్తాను వాళ్ళ దగ్గర నేను తీసుకున్న నెంబర్ అది ఉంది కదా మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లీఫ్ దీపాలు మీరు తెప్పించుకోవచ్చు ఈరోజు ఏం పెట్టట్లేదు మామూలుగానే దీపారాధన చేసుకుంటున్నాను ఏడు దీపాలు ఏంటి అని అనుకోకండి మామూలుగా అమ్మవారిది నేను కౌంటర్ చేయను కామాక్షం దీపం అంతే అది ఏంటంటే సెట్గా ఒక ఆరు దీపాలు అలా రెండు పక్కల ఉన్నట్టుగా పెట్టుకుందాం అని అనిపించి పెట్టాను అంతే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా అనిపిస్తుంది నాకు ఇలా పెట్టాలనిపిస్తుంది ఇన్ని దీపాలు అనిపిస్తుంది ఎలా నా మనసుకు అనిపిస్తే ఆ రోజు అలా అలంకరణ చేసుకుని అలా చేస్తూ ఉంటాను ఇప్పటికి ఎన్నో వారాల నుంచి ఎన్నో రకాల దీపపు కుందులతో అలంకరణ ఎన్నో రకాల పువ్వులతో అలంకరణ చాలా రకాలు మీరు చూసే ఉంటారు కదా ఈ వారం ఇలా పెట్టుకోవాలనిపించి ఇలా అన్ని రెడీ చేసుకొని చక్కగా గంధం బొట్లు కుంకుమ బొట్లతోటి కుందలని రెడీ చేసుకుని పువ్వులన్నీ కోసుకుని తడిబుట్టు పెట్టుకొని ఇంకా పూజకి సంబంధించిన అన్ని పనులు చేసేసుకుని రెడీగా ఉన్నాను అలాగే కుందరకు కూడా జగ్గ కందంబొట్టు బొట్లు పెట్టుకుని అమ్మవారి కుంకం ఏదైతే వచ్చిందో ముందు నేను నిద్ర పెట్టుకున్న తర్వాత అమ్మవారికి కూడా అదే కుంకుమ పెట్టాను అంటే కా అక్కడి నుంచి వచ్చిన కుంకుమ ఈరోజు మన ఇంట్లో అమ్మవారు కూడా పెట్టుకున్నారు అని అనిపించింది వీళ్ళందరూ అమ్మవారు అందరూ అక్క చెల్లెళ్ళు కాబట్టి అక్కడ అమ్మవారు ఈ అక్కకో చెల్లికో పంపించారేమో అని అనిపించింది అలాగే నా కోసం కూడా వచ్చిందేమో అని అనిపించి సంతోషంగా అనిపించింది భగవంతుని భక్తుడు కోరాల్సిందట భగవంతుడు భక్తుల పాలిటి కల్పవృక్షం కామధేనువు కోరిన వరాలిచ్చే కొంగు బంగారం అలాంటి భగవంతుని అడగవలసింది అడగకుండా తుచ్చమైన ప్రాపంచికమైన అశాశ్వతమైన కోరికలు కోరుకోవడం దురదృష్టం ఒక నమస్కారం భక్తిపూర్వకంగా మనస్ఫూర్తిగా మంచి హృదయంతో చేయగానే భగవంతుడు వీడు నాకు నమస్కరించాడు వీడు కోరుకునే కోరిక తీర్చాలి అని నిశ్చయమై అయి నిశ్చయమైపోతాట అంత దయాసాగరుడు కరుణామయుడు అలాంటి పరమేశ్వరుని మనం ఏం కోరుకోవాలో ఈ జన్మ ఎలా సార్థకం చేసుకోవాలో తెలుసుకోవాలి మనం పూర్వకాలం అంటే సుమారుగా వంద వంద యాభై ఏళ్ళ నాటి విషయం ఆ కాలంలో మానవులకు ప్రయాణ సాధనాలు ఏమి ఉండేవి కావు డబ్బున్నవారు పురుషులు గుర్రాల మీద స్వారీ చేస్తూ మహిళలైతే గుర్ర బగ్లీలో ప్రయాణం చేసేవారు మధ్యతరగతి వారు ఒంటెద్దు బండిలోనో రెండెద్దుల బండిలోనో గోడ బండిలోనో ప్రయాణించేవారు సాధారణ మానవులంతా కాలినడకని వెళ్ళేవారు ఆ రోజుల్లో తమ తమ బాధ్యతలన్నీ తీర్చుకొని కాశీ ప్రయాణం పెట్టుకునేవారు కాశీకెళితే కాటికెళ్ళినట్టే అనే సామెత వచ్చింది కాశీకెళ్ళిన వారు ఇహ తిరిగి రావడం ఉండదని భావన ఎందుకంటే కాలినడకన ప్రయాణం దూరాభారం కనుక మధ్యలో అనారోగ్యమో దొంగల తాకిడో ఏదో ప్రతికూల పరిస్థితి వస్తే ఇహ తిరిగి రావడం జరిగేదే కాదు అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి జీవితం రోసి ఇంట్లో విసిగిపోయి కాలినడకన ప్రయాణం మొదలుపెట్టాడు ఉదయాన్నే బయలుదేరి మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగించాడు తెచ్చుకున్న ఉదకం అయిపోయింది దాహం వేస్తున్నది చుట్టుపక్కల ఎక్కడా బావి కనిపించలేదు ఎండ వేడి ఎక్కువగా ఉంది అతడికి ఆ సమయంలో అతడి అదృష్టమని ఒక పెద్ద వృక్షం దట్టమైన కొమ్మలతో కనిపించింది హాయిగా దాని కింద విశ్రమించాడు దాహం భరించలేక అతడు ఇప్పుడు నాకు చల్లని పానీయం లభిస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ కొద్ది క్షణాలు అయ్యాక కళ్ళు తెరిచట్ట అక్కడ తడతడా మెరుస్తున్న ఒక రాగి మరచింబులో కనిపించింది వెంటనే దాని మూత తీసి చూడగా స్వచ్ఛమైన చల్లని నీరు నిండుగా దాంట్లో ఉంది హాయిగా త్రాగాడు ముఖ ప్రక్షాళన చేసుకుని సేద తీరాడు దాహం తీరి అలసరి తీరాక అప్పుడు గుర్తుకొచ్చింది ఆకలి దంచేస్తున్నట్లు చెట్టు మానుకు ఆనుకుని కళ్ళు మూసుకుని విశ్రాంతిగా కొద్ది సమయం ఉండి ఇహ ఆకలి భరించలేక ఈ పానీయం వచ్చినట్లే మంచి ఆహారం లభిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నట్ట కొద్దిసేపటికి కడుతెరి చూడగానే అక్కడ ఒక భోజనం పీట మీద విశాలమైన పచ్చని అరిటాకులో వివిధ రకాలైన భోజన పదార్థాలు తీపి వస్తువులతో సహా వడ్డించి ఉండడం చూసి ఆహా ఎవరో పుణ్యాత్ములన ఆకలి గ్రహించి ఆహారం ఉంచిపోయారు అని భావించి హాయిగా అన్ని తిన్నాడు అన్నదాత సుఖీభవ అని కూడా చెప్పుకున్నాడు కమ్మని భోజనం తీపి వంటకాలతో సహా కడుపు నిండా తినగానే అతడికి ఆయాసం వచ్చింది కొద్దిసేపు విశ్రమించి ఆ తర్వాత ప్రయాణం సాగించవచ్చు అయితే ఇక్కడ పవడించలేని ఏమీ లేవే ఒక మంచి మంచం మెత్తని పరుపు తలగడతో సహా ఉంటే ఎంత హాయిగా నిద్ర ఉంచవచ్చో అనుకున్నట్ట వెంటనే అతడు కోరిన విధంగా మంచి మంచం పరుపు వచ్చేసాయి దాంతో మహదానందంగా అక్కడ పడుకున్నాడు అబ్బా ఉదయం నుంచి కనీసం ఆరు గంటలు సుమారుగా ఇరవై మైళ్ళు నడిచాను కాళ్ళు పీకుతున్నాయి ఎవరైనా వచ్చి నా భార్య పిసుకున్నట్లు కాళ్ళు ఒత్తితే ఎంత బాగుంటుందో కదా హాయిగా నిద్రించి కాళ్ళనొప్పులు పోగొట్టుకోవచ్చు అనుకున్నాడు వెంటనే అక్కడ ఒక మహిళ వచ్చి కాళ్ళవైపు కూర్చుని కాళ్ళు మెల్లిగా వతసాగింది కళ్ళు తెరిచి చూస్తే ఇదేంటి నా భార్య ఇక్కడికి ఎలా వచ్చింది ఇదేం బ్రహ్మరాక్షసు కాదు కదా నా గొంతులను చంపేది కదా అనుకున్నట్ట వెంటనే ఆ మహిళ బ్రహ్మరాక్షసుగా మారి అతడి గొంతులను చంపేసిందట అతడు కూర్చున్న వృక్షం కల్పవృక్షం ఏమి కోరితే అదంతా గొంతు ఇచ్చేస్తుంది మనం కల్పవృక్షం వంటి భగవంతుని ఇలా అవసరమైన వ్యర్థమైన కోరికలు కోరుకుంటూ ఆయన మనకిచ్చిన అవకాశాన్ని వృధా చేసుకుంటున్నాం మన జీవితాలు మన మన శ్వాసలు వృధాపరుచుకుంటున్నాం దుర్వినియోగం చేసుకుంటున్నాం అందుకునే దుఃఖాన్ని పోగొట్టే దైవం మనం ముందున్న ఏం కోరుకోనో తెలియక మదన పడుతూనే ఉన్నాం ఇది ఈరోజు వీడియో ముగ్గు పాట కథ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను అలాగే మళ్ళీ రేపు ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్